ఏం చేస్తున్నాడు రామశాస్త్రి అన్నాడు వినయ్ శర్మ. ఆయన గదిలో పద్మాసనం వేసి కూర్చున్నాడు సార్. ఇక్కడికి వచ్చినప్పటి నుండి పచ్చి మంచుళ్ళు కూడా ముట్టలేదు సార్. కళ్ళు మూసుకుని దైవధ్యానంలో ఉన్నాడు అన్నాడు అక్కడున్న వస్తాదు. అంటే పారిపోయేందుకు ప్రయత్నమేది చేయలేదన్నమాట. వస్తాదు తొడతెరిచి, నేను ఇక్కడుండగా ఆ ఆలోచన ఎలా వస్తుంది సార్ అన్నాడు. అప్పుడు అతడి పక్కనున్న వస్తాదు తను తొడ తెరిచి, నేనుండగా కూడా అన్నాడు. వినయవర్మ చిరాగ్గా వారి వంక చూసి, మీరు మీ గొప్పతనం గురించే గాని నా గొప్పతనం గురించి ఆలోచించటం లేదు. నా స్థావరంలో అడుగుపెట్టిన వారెవ్వరూ వెనక్కి పోలేరు. వాళ్ళ నా భగవంతుడు కూడా కాపాడలేడు. ఈ విషయం తెలిస్తే రామశాస్త్రి అనవసరంగా దైవధ్యానంతో సమయం వృధా చేసుకునేవాడు కాదు అంటూ నవ్వాడు వినయ్ శర్మ. వస్తాదులిద్దరూ అంగీకార సూచకంగా తలలు వంచారు. వెళ్ళి ఆయన పిలుచుకురండి అన్నాడు వినయ్ శర్మ. వస్తాదులిద్దరూ వెళ్ళి క్షణంలో తిరిగి వచ్చేశారు. వస్తున్నాడా? లేదండి. రానున్నాడా? లేదండి. వినయ్ శర్మ చిరాగ్గా, అయితే ఏమన్నాడు అన్నాడు. ఏమీ అనలేదండి. ఎందుకని? మేమేమీ అడగలేదండి. తిన్నగా మాట్లాడి ఏడవండి, మీ మాటలు నాకు అర్థం కావటం లేదు అన్నాడు వినయ్ శర్మ కోపంగా. ఆయన మొహం దివ్య తేజస్సుతో వెలిగిపోతోందండి. పిలిస్తే తపోభంగమై శపిస్తాడేమోనని భయం వేసిందండి అన్నాడు వస్తాదు. అయితే ఆయన్ని పిలవ్వా. ధ్యానం ప్రారంభించే ముందు ఆయన నాతో, నా ధ్యానం పూర్తయ్యే వరకు మీరెవ్వరూ డిస్టర్బ్ చేయొద్దు, నా ధ్యానం అయ్యాక నేనే లేచి మిమ్మల్ని పిలుస్తాను అన్నాడండి అన్నాడు వస్తాదు. నాతో కూడా అన్నాడండి అన్నాడు రెండో వస్తాదు. ఈ ఇల్లు నాది, ఇక్కడ ఆయన మాట చెల్లదు, నా మాటే చెల్లుతుంది. తెలిసిందా? వెళ్ళి ఆయన్ని వెంటనే పిలుచుకురండి. ఒక్క క్షణం చూద్దాం సార్, మనకింకా తొందర లేదుగా. తొందర ఎందుకు లేదు? అవతల నుండి ఫోన్ వచ్చేలోగా మనం రామశాస్త్రి చేత మాటలు కక్కించాలి అని ఇంకా ఏదో అనబోతుండగా బల్ల మీద ఫోన్ మోగింది. వినయ్ శర్మ అందుకుని హలో అన్నాడు. హలో, వినయ్ శర్మ గారేనా? అవును, మీరెవరు? నేను శూరవర్మను. నమస్కారం అండి, ఇంకా రామశాస్త్రి గారు అని ఏదో చెప్పబోతుండగా, ఇప్పుడు మనకు రామశాస్త్రితో పనిలేదు, కథ అడ్డం తిరిగింది అంది అవతలి గొంతు. ఏం జరిగింది సార్ అన్నాడు వినయ్ శర్మ. జ్ఞానవర్మ అందరినీ మోసం చేశాడు, ఆ మోసానికి శక్తివర్మే బలైపోయాడు. నా స్థావరం, జ్ఞానవర్మ స్థావరం కూడా సర్వనాశనమయ్యాయి. మనం మనంగా మిగిలాం. ముందేం జరగనుంది నెమ్మదిగా తాపీగా ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి శక్తివర్మ గురించి మర్చిపోండి. భవిష్యత్తులో ఓ మహాసామ్రాజ్యానికి మహామంత్రిని కాగలనన్న కలలు మర్చిపోండి. మీ దారి మీరు చూసుకోండి. వినయ్ శర్మ తెల్లబోయి, ఏమిటి మీరనేది అన్నాడు. రామశాస్త్రిని మీరేదైనా చేస్తే మీకు శక్తివర్మ నుండి ఏ సాయమూ లభించదు. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి, అందుకు మీదే బాధ్యత. ఈ సమాచారం మీకెందుకు అందిస్తున్నానంటే, శక్తివర్మ ఉన్నాడన్న ధైర్యం కొద్దీ మీరేమైనా చేస్తున్నారు. స్వయం శక్తితో, ఆత్మవిశ్వాసంతో మీరేం చేయగలరో నాకు తెలియదు. ప్రస్తుతం రామశాస్త్రిని వదిలిపెట్టేయండి. అతడి వద్దకు చేరిన రహస్య పత్రాల వల్ల మనకే ప్రమాదమూ లేదు. ముఖ్య స్థావరాలు రెండూ నాశనమయ్యాక ఆ పత్రాలను దాచి మాత్రం ప్రయోజనమేమిటి? మీరు రామశాస్త్రిని ఒక గంట కనిపెట్టండి, వీలుంటే ఆ పత్రాలను సంపాదించండి. కానీ ఇక మీదట డైరెక్ట్గా రంగంలో దిగవద్దు. నేను జ్ఞానవర్మను పట్టుబట్టి కొత్త బలం తెచ్చుకుంటాను. అప్పటికి మీ శక్తి సామర్థ్యాల విషయమై నాకు తగిన రుజువే కనబడితే మిమ్మల్ని నా కుడిభుజంగా చేసుకోగలను. ఇక సెలవు. వినయ్ శర్మ నీరసంగా ఫోన్ పెట్టేశాడు. అప్పటికి రామశాస్త్రి అక్కడికొచ్చాడు. మేం చెప్పాం కదండి, పిలవకుండానే శాస్త్రి గారు వచ్చేశారు అన్నాడు వస్తాదు. నేను చెప్పాను కదండి అన్నాడు ఇంకో వస్తాదు. చాలా బాగా చెప్పారు, ఆయన్ని కారెక్కించి ఇంట్లో దిగబెట్టండి అన్నాడు వినయ్ శర్మ. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు సార్ అన్నాడు వస్తాదు. నాకు అర్థం కావటం లేదు సార్ అన్నాడు ఇంకో వస్తాదు పోటీగా. రామశాస్త్రి మందహాసం చేసి, అర్థం కావటానికేముంది, నా పవిత్రతను చెడగొట్టిన మనిషితో నాకున్న సంబంధ బాంధవ్యాలకు నీళ్లు వదిలి తెగతెంపులు చేసుకున్నాను. ఇంతవరకు ఉన్న సంబంధ బాంధవ్యాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. ఇప్పుడు నన్ను ఈ శక్తి ఎదురించలేదు, బాధించలేదు అన్నాడు.
వినయ్ శర్మ ఆశ్చర్యంగా ఆయన వంక చూసి, అయితే మిమ్మల్ని వదిలిపెడతానని మీకు ముందే తెలుసా అన్నాడు. తెలుసు, పవిత్రతను నమ్ముకున్న వాడిని ఎవరూ బాధించలేరు. మిమ్మల్ని విడిచిపెట్టడానికి కారణం తెలుసా? మీ కారణం నాకు తెలియదు. నేను బంధింపబడ్డానికి కారణం నాకు తెలుసు. నా శక్తిని నేను పుంజుకున్నాను. వినయ్ శర్మ ఆయన వంక ఆశ్చర్యంగా చూశాడు. రామశాస్త్రి ముఖం దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. అప్రయత్నంగా వినయ్ శర్మ ఆయనకు నమస్కరించి, మీరు వెళ్ళండి, కానీ మీ దగ్గరున్న రహస్య పత్రాలను రహస్యంగానే ఉంచండి. వాటిని బయటపెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం ముందు మీ పవిత్రతను దెబ్బతీసి ఆ తర్వాత మిమ్మల్ని దెబ్బతీస్తాను అన్నాడు. రామశాస్త్రి ఆ ఇంట్లోంచి బయటపడి కారెక్కాడు. కారులో కూర్చోగానే ఆయనకు మరోసారి కళ్యాణి గుర్తుకొచ్చింది. కళ్యాణి, నీకు నాకు బంధం తెగిపోయింది. ఇక నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నన్ను చుట్టుముట్టిన ప్రమాదమిక నాది కాదు, నీది అనుకున్నాడు ఆయన మనస్సులో. అర్జున్ అంది కళ్యాణి. వెంటనే పలికావంటే నీకు నిద్ర పట్టలేదన్నమాట. లేదు. భయంగా ఉందా? భయం కాదు, అంతా అయోమయంగా ఉంది. అయోమయం దేనికి? అర్జున్ మాట్లాడలేదు. నువ్వెందుకు మాట్లాడటం లేదో నాకు తెలుసు. ఎందుకో చెప్పు, తెలుసుకుంటాను. ఈ గదిలో మనకు ఏకాంతం లేదు. ఎందుకు లేదు? వైకుంఠమూర్తి ఫోటోలోంచే మన వంక చూస్తున్నాడు. నేను ఆ విషయం ఆలోచించనే లేదు. పోనీ అలా అనుకుంటే లైట్ ఆర్పేసుకుందాం అన్నాడు అర్జునరావు. గదిలో దీపం వెంటనే ఆరిపోయింది. అర్జునరావు కళ్యాణి కాసేపేమీ మాట్లాడలేదు. నిశ్శబ్దాన్ని కళ్యాణే ఛేదిస్తూ, చీకట్లో మాత్రం వైకుంఠమూర్తి మనని గమనించడం లేదని నమ్మకం ఏమిటి? అసలు ఆయన ఇక్కడ లేకుంటే బాగుండును అంది. బాగుంది, ఇది ఆయన ఇల్లు. అయితే మాత్రం మనం ఆయన అతిథుల, ఆ మాత్రం మర్యాద తెలియద్దు. అర్జునరావు మాట్లాడలేదు. అర్జున్, చీకట్లో నాకు భయంగా ఉంది. దీపం వెలిగితేనే బాగుండును. వెంటనే గదిలో దీపం వెలిగింది. అంత చిత్రంగా ఉంది, సదుపాయాలు చాలా ఆధునికంగా ఉన్నాయి అన్నాడు అర్జునరావు. అరే అంది కళ్యాణి భయంగా. ఏమైంది అంటూ అర్జునరావు ఆమె చూపిన వైపు చూశాడు. గోడకు వేలాడుతున్న ఫ్రేమ్లో వైకుంఠమూర్తి బొమ్మ లేదు, అక్కడ ఉత్త ఫ్రేమ్ మాత్రం ఉంది. అతిథి మర్యాద చాలా బాగుంది కదూ అన్నాడు అర్జునరావు. అర్జున్, నీకు భయం వేయటం లేదు? భయపడి చేసేదే ఉంది. ఈజీగా తీసుకుంటే ఆత్మలు కూడా మనల్ని సేవించుకుంటాయి. కళ్యాణి శరీరం వణుకుతోంది. ఖాళీగా ఉన్న ఫోటో ఫ్రేమ్ వంకి ఆమె ఇంకా చూస్తోంది. జరుగుతున్న దానికి అర్థమేమిటి? అర్జున్, మనం ఇప్పుడు మనుషుల మధ్య లేము. ఆ ఊహే నాకు భయంకరంగా ఉంది అంది కళ్యాణి. మనం ఎక్కడున్నప్పటికీ ఇప్పుడు మనకు అపకారం తలపెట్టే వారెవ్వరూ లేరు. ఈ రోజుకు పూర్తి విశ్రాంతి తీసుకుని రేపు మిగతా విషయాలు ఆలోచిద్దాం. కళ్ళు మూసుకుని పడుకో అన్నాడు అర్జునరావు. కళ్యాణి కళ్ళు మూసుకుంది. మెదడు నిండా రకరకాల ఆలోచనలు. ఆమెకు నిద్ర పట్టడం లేదు, కానీ ఆమె కళ్ళు తెరవదలుచుకోలేదు, మాట్లాడదలుచుకోలేదు. అలాగే ఎప్పటికో అప్పటికీ నిద్ర పట్టకపోదని ఆమె ఆశ. అలా ఎంతసేపు గడిచిందే ఆమెకు తెలియదు. ఉన్నట్లుండి గది తలుపు తట్టారెవరు. ఎవరు అంది కళ్యాణి. తలుపు తట్టగానే పలికావు. నువ్వు నిద్రపోలేదు అన్నాడు అర్జునరావు. తను అంతవరకు నిద్రపోలేదని సూచిస్తూ, నేను వైకుంఠమూర్తిని, అర్జెంటుగా తలుపు తీయండి. అర్జునరావు తనే వెళ్ళి తలుపు తీశాడు. గుమ్మం బయట వైకుంఠమూర్తి, అతడు వణుకుతున్నాడు. ఏం జరిగింది అన్నాడు అర్జునరావు. గదిలో దీపం ఆరిపోయి చీకటిగా ఉంది. కళ్యాణి తను మంచం దిగి అర్జునరావు పక్కకొచ్చింది. ఈ ఇంటికి ప్రమాదం అన్నాడు వైకుంఠమూర్తి. అంటే? ప్రశ్నలతో నన్ను విసిగించకు. ఎంతో వ్యవధి లేదు, ఈ ఇంట్లో కాసేపట్లో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. వాడు నరరూప రాక్షసుడు. భూతాల్ని పిశాచాల్ని శాసించగలుగుతున్న నేను కూడా వాడికెదురు నిలబడలేను. వాడి ఇంట్లోంచి పోయేదాకా ఇంటికి నేను యజమానిని కాదు. నా ఆధిపత్యం నశిస్తున్నందుకు నాకెంతో బాధగా ఉంది. అయితే నేను వచ్చిన కారణం వేరు. ఈ ఇంట్లో మీకు రక్షణ లేదు, తక్షణం వెళ్ళిపోండి అన్నాడు వైకుంఠమూర్తి. ఉన్న పడంగా ఎక్కడికెడతాం అన్నాడు అర్జునరావు. నేను చెప్తున్నది మీ క్షేమం కోరి. అదే నిజమైతే మేమిక్కడే ఉంటాం, మమ్ము మేము రక్షించుకోగలం.
వైకుంఠమూర్తి మొహంలో ఆశ కనబడింది. నువ్విలాగంటావని నాకు ఆశ ఉంది. నీలో ధైర్యం కొట్టొచ్చినట్లు కనబడింది నాకు. అయితే నువ్వు నాకు సాయపడాలి. నేను నీకు సాయమా? అన్నాడు అర్జునరావు ఆశ్చర్యంగా. అవును అన్నాడు వైకుంఠమూర్తి. ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాడితో మీరు నా గురించి ఏమీ చెప్పకూడదు. అడిగితే మీరే ఈ ఇంటికి యజమానులమని చెప్పండి. మీకేం కావాలన్నా నా సేవకులు సహచరులు క్షణాల మీద అమర్చి పెడతారు. ఆ పని మీరే చేయొచ్చుగా. నేనెప్పుడూ యజమానిలాగే బతికాను. ఒకరిని సేవించుకోవటం నా వల్ల కాదు. అది మొదటి పాయింట్. రెండో పాయింట్, వస్తున్న ఆ వ్యక్తి మనిషో దయ్యమో నాకు తెలియదు, కానీ మహాశక్తివంతుడు. అతడిని ఎదిరించే శక్తి నాకు లేదు. నేను మామూలు మనిషిని. సామాన్యుల ఆత్మల చేత సేవలు చేయించుకోగలను, కానీ శక్తివంతులను ఎదిరించలేను, ఎదుట నిలబడలేను. మీ వల్ల కాని పని మా వల్ల అవుతుందా? అవుతుంది. నేను మనిషిని, మీరు ఆత్మలు, నూతన ప్రేమికులు. కాబట్టి మీలో అసమాన్యమైన ప్రేమశక్తి ఉంటుంది. ఆ శక్తితో అతడిని ఎదిరించి ఇక్కడి నుంచి తరిమేశారా సరే సరే, లేదా అతడిని శ్రద్ధగా సేవించుకుని తృప్తిపరచండి. అతడు నా జోలికి రాకుండా చూడండి. అతడు వెళ్ళిపోయాక నేను మీ రుణం తీర్చుకుంటాను. మీరు చెప్తున్నదంతా వింతగా ఉంది నాకు. అసలు ఆ వస్తున్న వ్యక్తి ఎవరు? అతడెవరో నాకు తెలియదు, కానీ కాసేపటి క్రితం నుండి ఈ భవనం వాతావరణంలో వచ్చిన మార్పు అతడి రాకను సూచిస్తోంది. ఇక నన్ను ఎక్కువ మాట్లాడించకండి. మీరు తలుపులు వేసుకోకుండా పడుకోండి. నేను ఇక మాట్లాడను, సెలవు అంటూ వైకుంఠమూర్తి వెనక్కు తిరిగాడు. వైకుంఠమూర్తి గారు అంటూ పిలిచాడు అర్జునరావు. అతడు వెనక్కు తిరగలేదు. అతడు అదృశ్యం కాగానే గదిలో దీపం వెలిగింది. కళ్యాణి అప్రయత్నంగా ఫోటో ఫ్రేమ్ వైపు చూసింది. అందులో మళ్లీ వైకుంఠమూర్తి బొమ్మ. అర్జున్, నాకు భయం వేస్తోంది అందామె. అర్జునరావు ఆమె చేయి పట్టుకుని గట్టిగా నొక్కి ఏదో అనుపోయి ఆగిపోయాడు. ఉన్నట్లుండి భవనమంతా అద్రిపోతున్నట్లుగా పెద్ద నవ్వు వినబడింది. ఆ నవ్వు మహాధైర్యవంతుల గుండెల్లో కూడా అలజడి పుట్టించే విధంగా ఉంది. అందమైన ప్రకృతి వాతావరణం మధ్యలో సుమారు కిలోమీటర్ పొడవు అంతే వెడల్పు గల స్థలంలో ఉన్నాయి కొన్ని కుటీరాలు. ఆ కుటీరాల చుట్టూ వెదురు గడల కంచె ఉంది. ఆశ్రమంలో ప్రవేశించటానికో వెదురు కర్రల గేటున్న ముఖద్వారం ఉంది. అక్కడే ఒక చిన్న బోర్డుంది, శ్రీ విద్యారణ్య స్వామి ఆశ్రమం. అంతకు మించి ఆ బోర్డు మీద ఇంకేమీ రాసిలేదు. డిఎస్పి చంద్రశేఖర్ ఆ బోర్డు చదివి, ఇదన్నమాట ఆశ్రమం అన్నాడు. అతడి పక్కన ఇన్స్పెక్టర్లిద్దరూ వినయంగా తలలూపారు. చంద్రశేఖర్ ముందడుగు వేసి గేటు దగ్గరున్న వ్యక్తిని పలుకరించి, లోపలికి రావచ్చా అన్నాడు. ఆ వ్యక్తి కాషాయాంబరధారి, నున్నటి బోడిగుండు, నుదుట సన్నని పొడవాటి బొట్టు. అది ఎరుపు రంగులో ఉంది. మీరొక్కరు అయితే రావచ్చు అన్నాడతడు. చంద్రశేఖర్ అప్రయత్నంగా వెనక్కి తిరిగాడు. అతడి వెనుక అపరిమితమైన పోలీసు బలగం ఉంది. ముందు నేనే వస్తాను, ఆ తర్వాత అవసరమైతే నా వాళ్ళంతా వస్తారు అన్నాడతడు. గేటు దగ్గర వ్యక్తి నవ్వి, అందుకు మీరు స్వామి అనుమతి తీసుకోవాలి, వెళ్ళండి అంటూ లోపలికి దారిచ్చాడు. మీరంతా ఇక్కడే ఉండండి, గంటసేపు నా కోసం ఎదురు చూడండి. అప్పటికి నేను రాకపోతే ఆశ్రమాన్ని చుట్టుముట్టండి, నీలమట్టం చేయటానికి కూడా వెనుదీయవద్దు అన్నాడు చంద్రశేఖర్. సార్, నేను లోపలికి వెళ్ళి విషయం విచారిస్తాను, మీరెందుకు అన్నాడు ఇన్స్పెక్టర్. మీకు స్వామిపై అచంచల విశ్వాసం ఉంది. విశ్వాసం గల మనిషి నిజాన్ని తెలుసుకోలేడు. నేను స్వామిపై కత్తి దేయటానికి వెళ్ళటం లేదు. ఓ ప్రమాదకరమైన వ్యక్తి ఆచూకీ తెలుసుకునేందుకు అడుగుతున్నాను. స్వామి మహానుభావుడే అయితే నాకు సహకరించి నన్ను ఆశీర్వదించాలి. నాకేదైనా ప్రమాదం జరిగితే స్వామిని మీరు ఉపేక్షించరని నాకు తెలుసు అంటూ చంద్రశేఖర్ లోపలకు నడిచాడు. స్వామిని కలుసుకోవాలంటే మీరు తిన్నగా వెళ్ళండి. అదిగో ప్రత్యేకంగా కనబడుతున్న ఆ కుటీరమే స్వామిది అంటూ దారి చూపించాడు గేటు దగ్గర వ్యక్తి. చంద్రశేఖర్ లోపలికి వెడుతుంటే ఆ వ్యక్తి అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్లని, విద్యారణ్య స్వామిని అనుమానిస్తున్నాడు. ఆ మూర్ఖుడెవరు అని అడిగాడు. ఆయన మూర్ఖుడు కాదు, డిఎస్పి చంద్రశేఖర్. ఆ సమాధానం విని, ఆ మూర్ఖుడి పేరు డిఎస్పి చంద్రశేఖర్ అన్నమాట అన్నాడు గేట్ దగ్గర వ్యక్తి. చంద్రశేఖర్ కుటీరం ముందు ఆగగానే, లోపలికి రానాయనా అన్న గంభీర నాదం వినబడింది. అతడు ఆశ్చర్యంగా కుటీరం లోపలికి ప్రవేశించాడు. కుటీరం లోపల చిన్న హాలు. ఆ హాలు మధ్యలో ఆజానుబాహుడైన వ్యక్తి నిలబడి ఉన్నాడు.
చంద్రశేఖర్ ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ వ్యక్తి మొహంలో దివ్య తేజస్సు కనబడుతోంది. అవతార పురుషులు ఆయా కాలాలలో బహుశా అలాగే ఉండి ఉంటారనిపించింది అతడికి. చంద్రశేఖర ప్రయత్నంగా చేతులు జోడించి శ్రీ విద్యారణ్య స్వామి తమరేనా అన్నాడు. నేనే, అలా కూర్చో అన్నాడు అతడు. చంద్రశేఖర్ నేల మీదనే కూర్చున్నాడు. ఏం కావాలి నీకు అన్నాడు స్వామి గంభీర స్వరంతో. కాసేపు చంద్రశేఖర్ బుర్ర పనిచేయలేదు. అక్కడికి తానెందుకు వచ్చాడో మర్చిపోయాడు అతడు. అక్కడి ప్రశాంత వాతావరణంలో అతడి మనస్సుకంత ఆహ్లాదకరంగా ఊపిస్తోంది. చెప్పు నాయనా అన్నాడు విద్యారణ్య స్వామి. చంద్రశేఖర్ లేచి నిలబడి స్వామిని సమీపించి పాదాభివందనం చేసి, ప్రభుత్వోద్యోగిని, ప్రజాసేవకుణ్ణి, బాధ్యతా నిర్వహణలో నాకు మీ ఆశీర్వాదం కావాలి అన్నాడు. స్వామి చెయ్యెత్తి అభీష్ట సిద్ధిరస్తు అని అతడిని దీవించి, ఇప్పుడు లేచి కూర్చుని నీ సమస్య ఏమిటో చెప్పు అన్నాడు. తమరు నిలబడే ఉన్నారు, నేను ఎలా కూర్చుంటాను అన్నాడు చంద్రశేఖర్ లేచి నిలబడి. విద్యారణ్య స్వామి మందహాసం చేసి, నిన్ను మోస్తున్న ఈ భూమి కూర్చుంటుందా? నీకు తేజస్సునిస్తున్న సూర్యభగవానుడు కూర్చుంటాడా? నీలో ఊపిరి నింపే వాయువు విశ్రమిస్తాడా? నీవు విశ్రమిస్తే వారిని గౌరవపరిచినట్లే అవుతుందని విశ్రమించటం మానగలవా అన్నాడు. స్వామి, తమరెందుకు విశ్రమించరు అన్నాడు చంద్రశేఖర్. ఈ జగత్తుకు ఉనికిని, శక్తిని, ఊపిరిని ఇవ్వాలనుకునే వారెవ్వరూ విశ్రమించలేరు. నీ సమస్య చెప్పు అన్నాడు విద్యారణ్య స్వామి. సమయం వృధా చేయడం ఇష్టం లేక చంద్రశేఖర్ సూటిగా విషయానికొస్తూ, ఒక నేరస్తుడు ఇక్కడ తలదాచుకున్నాడని అనుమానంగా ఉంది. నేను ఆశ్రమమంతా శోధించాలి అన్నాడు. మీ శోధన వృధా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు స్వామి. స్వామి, మీరు త్రికాలజ్ఞులు, నా శోధన వృధా అవుతుందని ముందే చెప్పగలరు. కానీ నేను అజ్ఞానిని, ఒకరి ఊహతో సరిపెట్టుకుని నా బాధ్యతను విస్మరించలేను అన్నాడు చంద్రశేఖర్. నన్ను నమ్ముకో, నీ బాధ్యతను నేను నిర్వహిస్తాను. అప్పుడు చంద్రశేఖర్లో స్వామిపై అనుమాన బీజం మొలకెత్తింది. స్వామి, నన్ను ఆశ్రమం శోధించటానికి మీరు అంగీకరించకపోతే నేను తమరిని నగరంలోకి తీసుకుని వెళ్లవలసి ఉంటుంది అన్నాడతడు. విద్యారణ్య స్వామి చిత్రంగా నవ్వి, బాధ్యతా నిర్వహణలో భక్తిభావాన్నే విస్మరిస్తున్నావు, బహుశా ఫలితం అనుభవించాలి అన్నాడు. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు చంద్రశేఖర్. అయితే నీ ఒక్కడి వల్ల ఏవోతుంది, నీ అంచెలను కూడా పిలు, మొత్తం ఆశ్రమమంతా గాలించండి, నాకేమీ అభ్యంతరం లేదు. ధన్యుణ్ణి స్వామి అంటూ చంద్రశేఖర్ వెనుదిరిగాడు. ఒక్క మాట గుర్తుంచుకో, ఇక్కడికి కుడివైపున ఉన్న ఓ కుటీరం ముందు నీలిరంగు పతాకం ఎగురుతూ ఉంటుంది. అది మా ఆశ్రమవాసులకెంతో పవిత్రమైన ప్రాంతం. లోపల భగవత్ సాక్షాత్కారానికి ప్రేరేపించగల పవిత్ర శక్తులున్నాయి. ఆ ఒక్క కుటీరం తప్ప మిగతా ఆశ్రమమంతా నువ్వు గాలించుకోవచ్చు అన్నాడు విద్యారణ్య స్వామి. చంద్రశేఖర్ వెంటనే, స్వామి, అనుమానం పెనుభూతం అంటారు. నీరస్తుడు ఆ కుటీరంలో దాగునలేదని నేను ఎలా నమ్మగలను అన్నాడు. నన్ను నమ్ము, భగవంతుడిని నమ్ము. నేను బాధ్యతను, విద్యుక్త ధర్మాన్ని మాత్రమే నమ్మినవాణ్ణి, నన్ను వారించకండి అన్నాడు చంద్రశేఖర్. విద్యారణ్య స్వామి అతడిని ఎన్నో విధాల భయపెట్టాడు. అతడు లొంగలేదు. చివరికి అతడు, నీ ఇష్టం, ముందుగా నీవు ఆ పవిత్ర కుటీరాన్ని శోధించాకనే మిగతా ఆశ్రమాన్ని శోధించవచ్చు, అయితే నీతో పాటు నేను వస్తా పదా అన్నాడు. చంద్రశేఖర్, విద్యారణ్య స్వామి కొద్ది క్షణాల్లో అక్కడి నుంచి కదిలారు. పవిత్రమైన కుటీరాన్ని చేరేందుకు వారికెంతో సమయం పట్టలేదు. కుటీరం సమీపించగానే, బాగా ఆలోచించుకో, నీ మనస్సు నిండా పవిత్ర భావాలు నింపుకోవాలి. ఏమాత్రం నీ ఆలోచనల్లో అపవిత్రత చోటు చేసుకున్నా అక్కడ నీకు ప్రమాదం జరుగుతుంది అంటూ విద్యారణ్య స్వామి అతడిని హెచ్చరించాడు. చంద్రశేఖర్ భయపడలేదు. నీవు ముందు నడు, నేను వెనక నడుస్తాను అన్నాడు విద్యారణ్య స్వామి. చంద్రశేఖర్ తల ఊపి ముందడుగు వేస్తూ, స్వామి, మీరు నన్ను బూట్లు విప్పమనలేదు, బట్టలు మార్చుకోమనలేదు. కుటీరం పవిత్రతకు భంగం వాటిల్లితే ఆ తప్పు నాది కాదు అన్నాడు. విద్యారణ్య స్వామి అతడి వెనకే నడుస్తూ, ఈ ఆశ్రమంలో మానసిక పవిత్రతకే ప్రాధాన్యత ఉంది, భౌతికమైన పవిత్రత మాకు ముఖ్యం కాదు. ఉదాహరణకు, నేను పవిత్రత ప్రాణంగా బ్రతుకున్నవాణ్ణి,
నా శక్తిని మానవ కళ్యాణానికి అంకితం చేయాలనుకుంటున్నవాణ్ణి. కానీ నువ్వు నన్ను అవమానించావు. ఇప్పుడు నువ్వు నా కుటీరంలో ప్రవేశించబోతున్నావు. ముందు నువ్వు, వెనుక నేను. నేను నిన్నేమైనా చేయవచ్చు. ఆ అనుమానం నీలో పవిత్రతను ప్రవేశపెట్టవచ్చు. అటుపైన నేరస్తుడు ఇక్కడ ఉన్నాడన్న అనుమానం పవిత్ర విగ్రహాలను నీకు సవాలుగా కనపడేలా చేస్తుంది. అప్పుడు కూడా నీలో అపవిత్రత ప్రవేశించినట్లే అంటున్నాడు. ఈలోగా చంద్రశేఖర్ కుటీరం లోపల ప్రవేశించి అక్కడ దృశ్యం చూసి అప్రతిభుడైపోయాడు. ఎదురుగా 6 అడుగుల పొడవు, పుష్టికరమైన ఒళ్ళు, మెల్లిదిరిగిన మీసాలతో ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడు గోడకు జారగిలబడి ఉన్నాడు. కళ్ళు 2 తెరిచి ఉన్నాయి. చంద్రశేఖర్కి అప్రయత్నంగా శక్తివర్మ వర్ణన గుర్తుకొచ్చింది. ఎవరతడు అన్నాడతడు. అతడేమిటి? అది మహావిష్ణువు విగ్రహం అన్నాడు విద్యారణ్య స్వామి. చంద్రశేఖర్ ఆ వ్యక్తినే పరీక్షించి చూస్తూ, అతడు రెప్పవేయటం లేదు. మనిష శవమా అన్నాడు. ఎవరి గురించి నీవు అంటున్నది అన్నాడు విద్యారణ్య స్వామి. స్వామి, తమరెందుకో నాతో పరిహాసమాడుతున్నారు. దయవుంచి నాకు నిజం చెప్పండి. ఇతడు మీకీరోజే దొరికాడు కదూ అన్నాడు చంద్రశేఖర్. విద్యారణ్య స్వామి చటుక్కున అతడి భుజం మీద చేయి వేసి వెనక్కి తిప్పుకొని, నీకు నిజం చెప్పక తప్పదు, అలా కూర్చో అన్నాడు. చంద్రశేఖర్ మాట్లాడకుండా అక్కడే కూర్చున్నాడు. విద్యారణ్య స్వామి చెప్పటం ప్రారంభించాడు. నేను సామాన్యుణ్ణి కాదు. నా సమ్మోహన శక్తితో ఎలాంటి వారినైనా ఏ విషయమైనా చెప్పి నమ్మించగలను. ఎలాంటి వాడి చేతైనా నేననుకున్నది చేయించగలను. అయితే అవతలి వాడిలో ఎంతో కొంత స్వార్థచింతన అవసరం. బాధ్యత నిర్వహణలో నీవు స్వార్థాన్ని పూర్తిగా విడిచిపెట్టగలిగావు. అందుకే నేను నిన్ను భ్రమకు లోను చేయలేకపోయాను. నీకు నా అభినందనలు. అయితే ఒక విషయం, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నేను దేశద్రోహిననో మోసగాడిననో భ్రమపడి నువ్వు పొరపాటు చేయకూడదు. ఈ వ్యక్తి శవాన్ని నువ్వు చూశావు. చూడకుండా నిన్ను ఆపలేకపోయాను. ఈ శవం నాకీరోజే దొరికింది. అయితే దీన్ని నేను జాగ్రత్త చేయటానికో ముఖ్య కారణం ఉంది. అది చెప్పినా నువ్వు నమ్ముతావనుకోను ఆగాడు విద్యారణ్య స్వామి. చెప్పండి స్వామి అన్నాడు చంద్రశేఖర్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ నిస్సందేహంగా ఇతడెంతో ప్రమాదకరమైన వ్యక్తి. ఇతడు పెద్ద ఎత్తున ప్రమాదకరమైన కార్యక్రమం మీద తలబెట్టాడు. ఆ కార్యక్రమం మీద ఇతడికున్న మోజు ఎలాంటిదంటే, అందుకోసం వరుసగా ఎన్ని జన్మలు ఎత్తడానికైనా ఇతడు సిద్ధమే. కానీ అనుకోకుండా ఇతడికి ప్రమాదం ముంచుకొచ్చింది. చివరి క్షణాల్లో తన ప్రాణాలు పోతున్నాయని, తను తాను రక్షించుకోలేనని ఇతడికి తెలిసిపోయింది. ఆ చివరి క్షణంలో ఇతడి ఆత్మ శరీరం నుండి విడివడి తను తాను రక్షించుకుంది. మనం ధరించిన వస్త్రాల మీద విషపురుగు పాకుతుంటే బట్టలను శరీరం నుండి విదిలించినట్లు ఇతడి ఆత్మ శరీరాన్ని విదిలించుకుని బయటపడింది. ఇదంతా మీకెలా తెలిసింది అన్నాడు చంద్రశేఖర్ అనుమానంగా. యోగాభ్యాసానికి తపస్సు జతపడినప్పుడు మనిషికి అద్భుత శక్తులు లభిస్తాయి. క్యాల్కులేటర్లు చేసే పనిని కొందరు మనుషులు అంతకు మించిన వేగంతో చేయగలిగినట్లే, మా వంటి వారు ఎలక్ట్రానిక్ పరికరాల సాయం అవసరం లేకుండానే దూరదర్శనం లాంటివి సాధించగలరు. మనిషి మెదడులోని ఎలక్ట్రానిక్ పరికరాల చేత పని చేయించగలిగేది యోగశక్తి. మీకు తెలియని విశేషాలు మాకు తెలుస్తాయి. శవాన్ని చూసి జరిగినదంతా ఊహించాను. చనిపోయిన కొన్ని గంటల తర్వాత కూడా డాక్టర్లు చావెలా సంభవించిందో చెప్పగలరు. అలాగే నాకు తెలుస్తాయి కొన్ని విశేషాలు. అయితే ఇప్పుడేమైందంటారు? ఇతడి శరీరంలోంచి ఆత్మ విడిపడింది, కానీ శరీరం రక్షించబడిందన్న విషయం ఆత్మకు తెలియదు. అది తన కార్యక్రమం మీద బయలుదేరింది. శరీరంలో బంధించబడిన ఆత్మకు కొన్ని పరిమితులుంటాయి. శరీరం నుంచి విడిపడిన ఆత్మకు అలాంటి పరిమితులు బాధించవు. ఈ విషయం గుర్తించగానే అతడి ఆత్మ విజృంభిస్తుంది. దాని ఆటలు అరికట్టడం చాలా కష్టమవుతుంది. దానివల్ల ప్రపంచానికంతా ఇంతా కాదు, ఎనలేని ప్రమాదం. అందుకే భగవంతుడు కూడా అవతారాలెత్తి దుష్టులను చంపాడు తప్ప వారిని ప్రమాదవశాత్తు మరణించనివ్వలేదు. ప్రమాదవశాత్తు మరణించిన ఈ దుష్టుడి ఆత్మను తిరిగి శరీరంలో ప్రవేశింపజేసి బతికించాలి. మరణించటానికి ముందే శరీరం నుండి ఆత్మ విడిపోయిన కారణంగా ఇతడి మరణం సహజమైనది కాదు. శవాన్ని తాజాగా ఉంచడం ద్వారా ఈ మనిషిని తిరిగి బతికించవచ్చు. ఈ శరీరం నివాసయోగ్యంగా ఉన్నంతకాలము ఆ ఆత్మనిది ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది తను పంజరంలో చిలకలా బంధిస్తుందని తెలిసిన కారణంగా
ఆత్మ శరీరానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఆత్మకు శరీరానికి మధ్య చెలరేగే ఈ ఆకర్షణ సంఘర్షణలో ఈ వ్యక్తి ఆత్మ కొంత అదుపులో ఉంటుంది. ఈ శరీరం గనక నాశనమైందో ఈ వ్యక్తి ఆత్మ నదుపు చేయటం మన వల్ల కాదు. అందుకే నేను ఈ శవాన్ని ఇక్కడ చేర్చి మంత్రోచ్చారణలతో మూలికా లేపనాలతో తాజాగా ఉంచాలనుకున్నాను. దీన్ని తాజాగా ఉంచటం నీ వల్ల కాదు, అందుకే దీనిక్కడ వదిలిపెట్టు అన్నాడు విద్యారణ్యస్వామి. అంతా ఏదో కాశీ మజిలీ కథలా ఉంది అన్నాడు చంద్రశేఖర్. విద్యారణ్యస్వామి నవ్వి, కాశీ మజిలీ కథల్లోనే సైన్స్ పుట్టింది. వాటిలో వివరించబడిన ఒక్కో అద్భుత విశేషాన్ని సైన్స్ సాధిస్తోంది, ఇంకా సాధిస్తుంది. ఒకనాటికి కాశీ మజిలీ కథలు వాస్తవాలవుతాయి. రచయితలంతకు మించిన అద్భుత కల్పనలు చేయవలసి ఉంటుంది అన్నాడు. ఈ శవాన్ని నేను నాతో తీసుకెడతాను అన్నాడు చంద్రశేఖర్ ఏదో నిర్ణయానికి వచ్చినట్లు. నీ బాధ్యతల పరిమితుల కారణంగా ఈ శవాన్ని నాశనం చేయటం నీకు తప్పనిసరి. ఈ శవం రక్షించబడాలన్నది నా సంకల్పం. నా సంకల్పంలో మానవ కళ్యాణం ఉంది. ఈ శవాన్ని నా దగ్గర వదిలిపెట్టు అన్నాడు విద్యారణ్యస్వామి. ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలైంది. చివరకు విద్యారణ్యస్వామి శవాన్ని చంద్రశేఖర్కి అప్పగించడానికి అంగీకరిస్తూ, నీవు మూర్ఘంగా వ్యవహరించావు, ఆ పైన జరగనున్న దానికి నేను బాధ్యుణ్ణి కాదు అన్నాడు. స్వామి, తమరు త్రికాలజ్ఞులు కదా, ఈ మనిషికి సంబంధించిన ఆత్మ ఎక్కడుందో చెప్పగలరా అన్నాడు చంద్రశేఖర్. ముందు చెప్పాలనుకోలేదు, కానీ ఇప్పుడు చెప్తాను. అందుకు నాకు కొంత వ్యవధి కావాలి. 1 గంట సేపు జపం చేయాలి. ఈలోగా నీ పోలీసు బృందం హడావుడి చేయకుండా వాళ్ళని హెచ్చరించిరా అన్నాడు విద్యారణ్యస్వామి. చంద్రశేఖర్కు ఆ ప్రదేశం వదిలి వెళ్ళటం ఇష్టం లేదు. ఎలాగా అని అనుకుంటుండగా కుటీరం బయట నుండి పిలుపు వినిపించింది. బయటకు వెళ్ళిన ఆయన, బహుశా నీ వాళ్లే వచ్చినట్లున్నారు, వెళ్ళి వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ ఉండు, నేను ఈలోగా జపం పూర్తి చేసుకుని నిన్ను పిలుస్తాను. పిలిచేదాకా మీరెవ్వరూ లోపలికి రావద్దు అన్నాడు విద్యారణ్యస్వామి. డిఎస్పీ చంద్రశేఖర్ కుటీరంలోంచి బయటకొచ్చాడు. అక్కడ విద్యారణ్యస్వామి అనుచరుడితో పాటు 2 ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వారు చంద్రశేఖర్ క్షేమం గురించి కలవరపడుతున్నారు. అతడిచ్చిన గడువుకి మించి ఎదురు చూడలేక, ఇహ ఉత్సుకత పట్టలేక లోపలికొచ్చేశారు. నేను క్షేమంగానే ఉన్నాను, శక్తివర్మ శవం లోపలుంది అన్నాడు చంద్రశేఖర్. ఇన్స్పెక్టర్లిద్దరూ ఆశ్చర్యపోయారు. చంద్రశేఖర్ వారికి జరిగిందంతా చెప్పాడు. మీ పట్టుదల అద్భుతం సార్ అన్నారు వారిద్దరూ ఏకకంఠంతో. విద్యారణ్యస్వామి అనుచరుడు కూడా ఆశ్చర్యంగా, ఇది నమ్మశక్యంగా లేదు, స్వామి అపార మహిమాన్వితుడు, ఆయన గొప్పతనం మేము కళ్ళారా చూశాం, ఆయన గాలిలో ఎగరగలడు, నీటిపై నడవగలడు, సామాన్యులకు భయపడ్డు, ఏ ఆయుధాలు ఆయన ఏమీ చేయలేవు అన్నాడు. ఇవన్నీ నమ్మటానికి నమ్మకం ఉండాలి, నిస్వార్థం ఉండాలి అన్నాడు చంద్రశేఖర్ గర్వంగా. వారి మధ్య సంభాషణ జోరుగా కొనసాగుతోంది. అనుచరుడు స్వామి మహిమలను వివరిస్తున్నాడు. చంద్రశేఖర్ అంతా బూటకమంటున్నాడు. ఇన్స్పెక్టర్లు ఏది నిజమో తేల్చుకోలేకపోతున్నారు. సమయం గడిచిపోతోంది. నాయనా, చంద్రశేఖర్ లోపలికురా అన్న పిలుపు కుటీరం నుండి వచ్చే వరకు చంద్రశేఖర్కి కాలం తెలియలేదు. అతడు ఆతృతగా లోపలికెళ్ళాడు. ఇతడి పేరు శక్తివర్మ. ఇతడి ఆత్మ ఇప్పుడు మీ నగరంలోనే శక్తి మందిరం చేరుకుంది. అదక్కడ భీభత్సం సృష్టించబోతోంది. శక్తి మందిరమా? అదెక్కడ? అదొక పురాతన మందిరం. స్వామి, మీకు ఇది తెలుసుకునేందుకు ఇంతసేపు పట్టిందా? వేళాకోళంగా అన్నాడు చంద్రశేఖర్. విద్యారణ్యస్వామి మొహం గంభీరంగా అయిపోయింది. నీవు నన్ను నమ్మకపోవటం వల్ల నాకు నష్టం లేదు. నిన్ను నమ్మించటం కోసం నేను ఈ ఆశ్రమాన్ని నిర్మించలేదు. నా ఆశయ సాధనకు కొంతకాలం సభ్య సమాజానికి దూరంగా ఉండాలని ఇక్కడికొచ్చాను. అయినా నాకు వారితో సహచర్యం తప్పడం లేదు. ఇక్కడికి తరచుగా భక్తులు వచ్చి వెడుతూనే ఉంటారు. దారి దుర్గమం కావటం వల్ల కొంతలో కొంత మెరుగు. నగర ప్రాంతాల వారిక్కడికి వచ్చే మామూలు దారి వానల కారణంగా మూతబడిపోయింది. అందుకే ప్రస్తుతం ఇక్కడ భక్తులెవరూ లేరు. నేను అనుకున్నది సాధించడానికి తప్ప నా విద్యలను ప్రదర్శించి భగవంతుడు అనిపించుకోవాలనే కోరిక నాకు లేదు. నా ఆశయ సిద్ధి కోసం నేను ఇంకా చాలా ఏళ్ళు కృషి చేయవలసి ఉంది. నీ వంటి వాడిలో నమ్మకం పుట్టించటానికి నేను నా శక్తిని కొంచెం త్యాగం చేసే కొద్ది క్షణాల శక్తి 10 సంవత్సరాల నా కృషి ఫలితం. అయినా కొంత శక్తి నేను ప్రదర్శించక తప్పదు. నీవు నా మాటలు లెక్కజేయకపోతే అది మానవాళికే ప్రమాదమవుతుంది అంటూ అతడు ఉన్నట్లుండి గాల్లోకి లేచాడు. చంద్రశేఖర్ ఆశ్చర్యంగా చూస్తుండగా విద్యారణ్యస్వామి కుటీరపు హాల్లో
నీలకు ఆరడుగుల ఎత్తున నీటిలో చేపలా ఈతలు కొడుతున్నాడు. తలకిందులుగా హాలంతా నడిచాడు. చంద్రశేఖర్ కళ్ల ముందే అదృశ్యమై మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. చివరకు దశావతారంలో దర్శనమిచ్చి ఇందులో ఇంద్రజాలం లేదు, గారడీ విద్య లేదు, అంతా యోగశక్తి. నా మాట విను, ఈ శవాన్ని రక్షించటం నీకు సాధ్యం కాదు. నీ నగరంలోని శక్తి మందిరంలో అడుగుపెట్టడమే నీకు సాధ్యం కాదు. ఒకసారి శవాన్ని ఆశ్రమం దాటించి తీసుకుని వెళ్ళాక నువ్వే కోరినా నేను దీని గురించి పట్టించుకోను, బాగా ఆలోచించుకో అన్నాడు. చంద్రశేఖర్ అతడికి నమస్కరించి, జరగనున్నది జరక్క మానదు, నేను శవాన్ని తీసుకువెళ్లాలన్న నిర్ణయం మారదు అన్నాడు. అయితే ఒకే విషయం హెచ్చరిస్తున్నాను శక్తివర్మ, ఆత్మ ఈ శరీరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. వాటి నుండి నీవెలా శవాన్ని రక్షించుకుంటావో నాకు తెలియదు. నేను చేయగలిగిందల్లా నీకో మూలికాలేపనాన్ని ఇవ్వటం. వారం రోజులకు ఒకసారి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఈ లేపనాన్ని ముఖాన తిలకంలా దిద్దుతూ ఉండు. అది శవాన్ని తాజాగా ఉంచుతుంది. శక్తి మందిరాన్ని జయించాక అప్పుడు శవాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళవచ్చు అన్నాడు విద్యారణ్యస్వామి. చంద్రశేఖర్ సవినయంగా విద్యారణ్యస్వామికి నమస్కరించి, విజ్ఞానం చెప్పలేని అద్భుతాలు సాధిస్తున్న ఈ రోజుల్లో తాంత్రికుడికి తపస్వికి తేడా తెలుసుకోవటం కష్టంగా ఉంది. మీ మనస్సు కష్టపడితే నన్ను మన్నించండి, నాకు సెలవిప్పించండి అన్నాడు. విద్యారణ్యస్వామి అతన్ని దీవిస్తూ, నాకు నీ మీద కోపం లేదు, నీ పద్ధతి నాకు నచ్చలేదు, కానీ దైవ సంకల్పం ఎలాగుంటే అలా జరుగుతుంది అన్నాడు. ఈ ఇంట్లో ఎవరూ కనబడరేం? నన్ను చూసి భయపడి దాక్కున్నారా? నేను శక్తివర్మను, సామాన్యులందరూ నా ప్రజలు, వారిని నేనేమీ చెయ్యను. సమర్థులు నా సహచరులు, వారి సామర్థ్యం నా ప్రజాపాలనకు ఉపయోగపడుతుంది, నాకు విరోధులెవరూ లేరు అంటూ ఓ గొంతు గంభీరంగా హాల్ అంతా ప్రతిధ్వనించింది. అర్జునరావు కళ్యాణికి ధైర్యం చెప్పి హాల్లోకి వచ్చాడు. అక్కడ వారిద్దరూ ఆరడుగుల ఎత్తున్న శక్తివర్మను చూశారు. శక్తివర్మ వారి వంక తీవ్రంగా చూసి, ఎవరు మీరు, ఈ ఇంటి యజమానులా అన్నాడు. అర్జునరావు తలూపాడు. నేను ఈ ఇంట్లో అడుగుపెట్టాక నేనే ఈ ఇంటి యజమానిని. మీరు నా సేవలు చేసుకునే పక్షంలోనే ఇక్కడ ఉంటారు, లేదా నేను నా సేవకుల్ని రప్పించుకుని మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేస్తాను అన్నాడు శక్తివర్మ. మేము మీకు సేవలు చేసుకుంటాం అన్నాడు అర్జునరావు. చేసుకుంటానంటే సరిపోదు, సంతృప్తిగా ఉండాలి. ఎప్పుడు నాకు మీ సేవలు సంతృప్తి కలిగించకపోతే అప్పుడే మీకు స్వస్తి అన్నాడు శక్తివర్మ. అర్జునరావు బుద్ధిగా తలూపాడు. కళ్యాణి భయం భయంగా అతడి విగ్రహాన్నే చూస్తోంది. వైకుంఠమూర్తి చూడటానికి ప్రశాంతంగా ఉన్నాడు. ఇతన్ని చూడగానే వడలంతా బెదరు పుడుతోంది. ఆమె ఎవరు? తలూపదయం అన్నాడు శక్తివర్మ. అర్జునరావు వెంటనే, ఆమె నా ప్రియురాలు, మిమ్మల్ని చూసి భయపడుతోంది అన్నాడు. శక్తివర్మ తమాషాగా నవ్వి, ఆడవాళ్లు నన్ను చూసి భయపడటం నాకు నచ్చదు, ఇలారా నీ భయం పోగొడతాను అన్నాడు. అర్జునరావు నెమ్మదిగా, వెళ్ళు కళ్యాణి అన్నాడు. నాకు భయం, నేను వెళ్ళను అంది కళ్యాణి నెమ్మదిగా. ఆమెతో మీకేం పని అన్నాడు అర్జునరావు. శక్తివర్మ కోపంగా, ప్రశ్నలు వినటం నాకు ఇష్టం ఉండదు, నేను చెప్పినట్లు చేయటం మీ విధి, ఆమెని ఇలా రమ్మను అన్నాడు. ఆమె నా ప్రియురాలు, ఆమెతో మీకేం పని? నా అనుమతి లేకుండా ఎవరికి ఏ ఆడది ప్రియురాలు కాలేదు. ఆమెతో నాకేం పనో నేనెవరికీ చెప్పను, అంతా నా ఇష్టం అని అదోలా నవ్వి, నా మనసు కలసటగా ఉంది, ఇలాంటప్పుడే మగవాడికి ఆడది కావాలి, ఈమెకు నాట్యం వచ్చినా అన్నాడు శక్తివర్మ. మీరీ ఇంటి అతిథి, మీకు మర్యాదనివ్వటం మా విధి, కానీ మీ మర్యాద మీరు దక్కించుకోవాలి అని అర్జునరావేదో అనబోతుండగా శక్తివర్మ అతడిని సమీపించి భుజం మీద ఒక్క దెబ్బ వేశాడు. అర్జునరావు వెంటనే నేల మీద పడ్డాడు. శక్తివర్మ కళ్యాణి వంక తిరిగి, ఒక్క దెబ్బతో వీడిని చంపేయగలను, నీ ప్రియుడన్నావు కదా అని వదిలిపెట్టాను, ఇంకో గంట దాకా వీడు లేవడు, ఈలోగా చక్కగా నాట్యం చేసి నన్ను ఆనందపెట్టు అన్నాడు. కళ్యాణి వణుకుతూ శక్తివర్మ వంకే చూస్తోంది. శక్తి మందిరంలోని ఒక్కో అనుభవమే ఆమెకు మతి పోగొడుతుండటం వల్ల ప్రస్తుతం ఆమెకు మానసిక బలం కూడా లేదు. కదలవే అన్న శక్తివర్మ ఆమె భయంతో నిశ్చేష్టురాలయ్యిందని గ్రహించాడు. అతడు ఆమెను రెండు చేతులతో ఎత్తి పక్కగా నడిచాడు. కళ్యాణి గింజుకోవటం లేదు, ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు, కానీ ఆమెలో కదలిక రావటం లేదు. శక్తివర్మ సోఫాలో ఆమెను పడుకోబెట్టి, ఈమె సౌందర్యం అద్భుతం అనుకున్నాడు.
అతడి ఆలోచనల్లో అప్పుడు ఆమె రూపం బలంగా ముద్ర వేసుకుంటోంది. నేను ఈమె నాట్యం చూసి తీరాలి అనుకున్నాడు అతడు. ఆమెకు స్పృహ చేలోగా తన కనువుగా ఉంటుందని అతడు ఆమె దుస్తులు తొలగించాలనుకున్నాడు. అంతటి సౌందర్యవతి నగ్నంగా తన ముందు నృత్యం చేస్తే అది అద్భుతానందమే. శక్తివర్మ కళ్యాణి పవిటను తొలగించి ఉలిక్కిపడ్డాడు. మలచిన శిల్పంలా ఉన్న ఆమె శరీరపు పొందిక, భయంతో ఎగిరెగిరి పడుతున్న ఆమె హృదయ భాగం అతడి ఉలికిపాటుకు కారణం కాదు. ఆమె గుండెపై అదురుతున్న లాకెట్ గొలుసు, లాకెట్లో స్వస్తిక్ ముద్ర. శక్తివర్మ చటుక్కున ఆమె పవిటను యథాప్రకారం సర్దాడు. కళ్యాణిని మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నించాడు. తనకు ప్రమాదం క్షణంలో తప్పిందని కళ్యాణికి అర్థమైంది. ఆ భావన ఆమెలో క్రమంగా చలనం తీసుకొచ్చింది. శక్తివర్మ ఆమెని గమనిస్తున్నాడు. ఆమెలో కదలిక గమనించి, లేచి కూర్చో అన్నాడు. ఆమె కూర్చుంది. ఎంతోమందిని అనుభవించిన మీదట నేను నీ వంటి అద్భుత సౌందర్య రాశి పొందును ముఖాన్ని మర్చిపోవటం ఆశ్చర్యం కాదు. కానీ నువ్వు నన్ను ఎలా మర్చిపోయా? ఒకసారి అనుభవించిన స్త్రీని మళ్లీ తాకనన్న వ్రతం నాకుందని నీకు తెలిసే ఉండాలి. అయినా ఒకసారి అనుభవంతో నీవు నా రాణివైపోయావు. నా రాణికి నేను అనర్థం తలపెట్టనని నీకు తెలుసు. అయినా నువ్వెందుకు భయపడ్డావో నాకు తెలియటం లేదు. బహుశా నీ ప్రియుడి ముందు మన రహస్యం తెలియటం నీకు ఇష్టం లేదనుకుంటాను. నా రాణి ఎవరికీ భయపడటం నేను సహించను. మన సంబంధం గురించి అడిగి వేధించటానికి వాడేవడు అన్నాడు శక్తివర్మ. అందులో ఒక్క మాట కూడా కళ్యాణికి అర్థం కాలేదు. శక్తివర్మ తన రాణికుండే సదుపాయాల గురించి వివరిస్తున్నాడు. చివరికి ఆమె, నేను మీ రాణినని ఎందుకు అనుకుంటున్నారు అంది. నీ మెడలో లాకెట్ అన్నాడు శక్తివర్మ. అప్రయత్నంగా లాకెట్ తడుముకుందామె. ఏదో ఉందా లాకెట్లో? అదే తాత్కాలికంగా తన పవిత్రతను కాపాడింది. తన పవిత్రత అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కాపాడబడిందని గుర్తించగానే కళ్యాణిలో మళ్లీ ధైర్యం మొలకెత్తింది. మీరెవరు? ఇక్కడికెందుకు వచ్చారు? అందామె. నా పేరు శక్తివర్మ. త్వరలో ఈ ప్రపంచానికే ఏలికను కాబోతున్నాను. అంతవరకు ఇక్కడే నా నివాసం అన్నాడు శక్తివర్మ. మేము మిమ్మల్ని సేవించుకుంటాం. నా స్నేహితుడిని రక్షించండి అందామె. నీ ప్రియుడికి మర్యాద తెలియదు. అతన్ని నేను క్షమించలేను. తక్షణం ఈ ఇంట్లోంచి గెంటేస్తాను అన్నాడు శక్తివర్మ. నేను అతడితో పాటే వెళ్ళిపోతాను అంది కళ్యాణి. అది నీకు సాధ్యం కాదు అన్నాడు శక్తివర్మ. ఎందుకని? స్వస్తిక్ ముద్ర ఉన్న నా లాకెట్ ధరించిన నీవు నా అనుచరురాలివి. నీ అందం అనన్య సామాన్యం నేను ఎలా మర్చిపోయానో తెలియటం లేదు నాకు. నా సంకల్పం నెరవేరాక నిన్ను రాణిని చేసుకుని నా జీవితాన్ని ఒక్క స్త్రీకే పరిమితం చేసుకుంటాను. అందువల్ల నీవు పరపురుష సంపర్కానికి దూరంగా ఉండాలి. అందుకే ముందుగా నీ ప్రియుణ్ణి ఇంట్లోంచి గెంటేస్తాను. నా కంఠంలో ప్రాణం ఉండగా అది సాధ్యపడదు అంది కళ్యాణి. నీ కంఠంలోనే కాదు, ఒళ్ళంతా నేనే ఉంటాను. అప్పుడు నువ్వేం చేయగలవు అన్నాడు శక్తివర్మ. అంటే? నేను నిన్ను శాసించగలను. అంటే నిన్ను నీవే శాసించుకుంటావు అంటూ శక్తివర్మ అదృశ్యమైపోయాడు. కళ్యాణి కళ్ళు నిలుపుకుంది. అసలు శక్తివర్మను తను చూసిందా అన్న అనుమానం కూడా ఆమెలో కలిగింది. కానీ అప్పుడే ఎవరో ఆమె శరీరానంతా ఒక్కసారిగా కుదిపినట్లయింది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.